కंठలోకే సతీకణహస్తీశ చిద్రూప కారుణ్య తల్పత్రుమా అమ్మా అయ్యయ్యటంచు యవ్వరి నినే నన్నన్ శివా నిన్నునే సుమ్మి నీ మది తల్లి చూడగాబోకు నాకిమ్మై తల్లియు తండ్రి గురుడు నీవే కాగా అంతగా తల్లిని తండ్రి గురుడు ఆపసహాయుండు అంతకు ముందు పచ్చనే సంస్కృతి విషాదంబు అన్నాడని మళ్ళీ ఇదే మరి అంటే అట్లా వస్తాయి అమ్మాయటంచు ఎవ్వరిని నేననన్ శివా నిన్ను నే సుమ్మీ నీ మది తల్లిదండ్రులటంచు చూడగా బోకు నాకిమ్మై తల్లియు నీ వేగాగా సంసారపు చిమ్మను చీకటి కప్పకుండగనుమా శ్రీకాళకస్తీశ్వరా శ్రీ కాళకస్తిశ్వరా అంటే బాధల్ని కూడా చెప్పుకోవటంలో అందంగా చెప్పుకోవటం ఓ పద్ధతి రకరకాల గమ్మత్తు చెబుతున్నాడు అమ్మా అయ్యా మనం మామూలుగా ఎవడు అమ్మా అయ్యా అని ఎవడంటాడు ఆపదలో ఉన్నవాడు అంటాడు అడుక్కునేవాడు అంటాడు నేనెవ్వరిని నిన్ను తప్ప ఎవరిని అమ్మా అయ్యా అని అనలేదు అనను కూడా ఒకవేళ ఆ విధముగా పిలిచను అది నిన్నే నిన్నే కాబట్టి నా ఈ శరీరమునకు తల్లి తండ్రి గురువు దైవము అన్నీ నీవే కాబట్టి ఈ మాట చాలాసార్లు చెప్పాడు అది కాకుండా నమ్మి ఉన్నాను నేను కాబట్టి మళ్ళీ నన్ను ఈ సంసారం అనే చీకటిలో పడకుండా ఒకసారి సముద్రం అంటాడు ఒకసారి చీకటి అంటాడు ఒకసారి ఆపద అంటాడు రకరకాలు ఏమన్నాడు చిమ్మం చీకటి అంటున్నాడు సంసారపు చిమ్మం చీకటి కప్పకూడా అది గొప్ప ప్రయోగం మాయ కప్పేస్తుంది కదండి సూర్యుడిని మేఘాలు లాంటివి కప్పుతాయి అంటే అవి తాత్కాలికమే ఇక్కడ ఒకసారి మనకు కప్పిందనుకోండి కపి నుంచి బయటపడలేము ఈయన వాడు ఇంత నిష్టాపరుడు వాడు నియమపరుడు చదువుకున్నవాడు జ్ఞాని వాడు ఏంటి ఎట్లా విప్రనారాయణుడికి అది తెలుసు మనకు బిలోమంగళి కథ తెలుసు అందువల్ల స్వామి నా ఒకవేళ నేను తల్లి తండ్రి అని ఎక్కడైనా మాట నువ్వే నిన్ను గురించే చదువుతున్నాను నేను అంతేగాని ఏదో ఎవరిని గురించో నేను చెప్పటం లేదు ఇది నీకు తెలుసు కాబట్టి నాకు తల్లివైనా తండ్రివైనా గురుడువైనా బంధువు అయినా సఖుడవైనా అన్నీ నువే కాబట్టి ఇప్పటికైనా సంసారంలో బాధలు ఎక్కువై ఉంటాయి బహుశా అంతకంటే ఏంలే సంసారంలో బాధలు ఎవరికి ఉండవండి మనము రాయలేం కాబట్టి మనం పెద్ద కౌలం అంటే ఇటువంటి కౌలం కాదు కాబట్టి మనకంతటి భావనా పటిమ శబ్దజాలము శబ్ద పుష్టి మనకు లేదు కాబట్టి ఇట్లా చెప్పలేము కాబట్టి మామూలుగా జీవితాం ఒకవేళ చెప్పమంటే ఏదో ఉపాధ్యాయం చెప్పరా అంటే ఏదో చింతామణిలో సుబ్బిశెట్టి గారు చెప్పినట్టు జీవితం అంతే సంసారము సంతానం ముఖ్యంగా పుత్రులు అంటే మనం ఒకసారి కోపం వచ్చినప్పుడు పుత్రరత్నం ఎలా ఉన్నాడు అంటుంటాం అది అలా వచ్చింది అంటే కుమారి రత్నం అని కూడా అంటారులేండి అనని కాదు కానీ ఎక్కువగా మన వ్యవహారికంలో వ్యవహారంలో పుత్రరత్నం ఒకడే నాయన పుత్రరత్నం అంటుంటాం మనం అంటే నిజంగానే వాడు రత్నం కాదు అప్పుడే అంటాం పండిత పండితపుత్ర ఏదో ఉందిలేండి అట్లా ధూర్జటి మరి ఎందుకు స్వానుభవం లేకపోతే ఊరికే సమాజంలో చూసి చెప్పాడు తెలియదు మరి కొడుకుల్ బుట్టరటంచునేటురు అవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ బుట్టరే కౌరవేంద్రునకనే కుల్ వారి చేతుల్వడల్ పుత్రులులేనియాశుకునకు వాటిల్ నే దుర్గతుల్ చెడునే మోక్షపదంబు చెడునే మోక్షపదం బపుత్రకునకుల్ శ్రీకాళ హస్తీశ్వరా ఇంకా ఎక్కువ రాగందిస్తే పుత్రుల మీద అనురాగం ఉందేమో అనుకుంటారు కూడా కాబట్టి అంటే చమత్కారంగా చెబుతున్న ఊరికే సమాజంలో ప్రతి ఇంట ప్రతి చోట ప్రతి పట్టణంలో పల్లెలో బాధితులు అనేక రకాలు కొంతమంది భార్యాబాధితులు కొంతమంది స్ట్రోక్ అంటున్నారు అండి పుత్రుల వలన కొంతమంది బంధువుల వలన కొంతమంది స్నేహితుల వలన రకరకాలండి దీంట్లో ముఖ్యంగా వాళ్ళ సంగతి మనకెందుకు ఆత్మావై పుత్రనామాసి ఏదో నన్నయ్య గారి చదువుతాడు ఒక దీపం నుంచి వండొక దీపం ప్రభవించినట్లు అన్నట్టు అంటే నుంచి పంచుకొని వచ్చినవాడు కదా అంగా అంగాత్ సంభవసి మరి పుత్రుడు లేకపోతే ఏదో పున్నామ నరకము లేదా వీడికి మోక్షం రాదు ఇటువంటి ఇవన్నీ కూడా నిజానికి తప్పు పుత్రుడున్న మాత్రాన మరి పుత్రుడు ఉంటే నరకం స్వర్గము గ్యారంటీ అని చెప్పగలవా పోని నిజమే ఓకే చెప్పుకుందాం మంచి మధ్య ఆంగ్ల పదాలు వస్తున్నాయి అలవాటు కదా అలవాటు అయిపోయింది సరే పుత్రుడు ఉన్నాడు ఈ తండ్రికి ఈ తల్లికి స్వర్గప్రాప్తి అవశ్యము చెప్పగలవా అసలు ఇంత మటికి సమాధానము లేనటువంటిది సృష్టిలో ఒక్కటే ఈ శరీరము అంటే ఈ వ్యక్తి ఈ మనిషి పోయిన తర్వాత ఎక్కడికి పోతున్నాడు ఊరికేదో మనం ఒక చొక్కాను విడిచి ఒక వస్త్రమును విడిచి మరొక వస్త్రమును ధరించినట్టు లేకపోతే ఈ శాశ్వతము ఇది ఎక్కడికో పోయి ప్ర ఎక్కడికో పోయింది మా నాన్నలోనే లేకపోతే నాలోనే లేదా ఇంకో కొడుకు ప్రవేశించవచ్చుగా ప్రవేశిస్తుందేమో లేండి మనకు తెలియదు అది అంత మనం లోతుకుపోవద్దు ఇక్కడ ఏంటంటే ఉదాహరణకు ఎవరినో ఎవరినో చెప్పకుండా మళ్ళీ భారతం రారాజు సుయోధనుడు మరి ఆ తండ్రి గుడ్డి మహారాజు అయినటువంటి అందుకనే చాలా బాధపడుతూ ధృతరాష్ట్రుడు ఒక మాట అంటాడు అంటే మాలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం నాటకం అనేటువంటిది కొంచెం అనుభవం ఉంటుంది కాబట్టి అది కూడా గుర్తొస్తున్నాయి గుడ్డినగుట చేత కొంతకాలం వేలే పుడమి పాండురాజు అంటూ ఇప్పుడు నేను నా మాట ఎవడు వినేవాడు లేడు మాట కూడా అంటాడు అది ధృతరాష్ట్రుడు విచిత్రం ఏమిటంటే మాట గుడ్డి కావటం ఏందండి అసలు అట్లా వాడాడు తిరుపతి అంకటి నా మాట కూడా గుడ్డిదైపోయింది అంతేకాదు ఇంకా గొప్ప మాట అన్నాడు తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను భక్తితో వినయముతో పాటించినవాడు ఒక్కడే ఇదిగో వాడే మా భీష్ముడు వాడే అనకూడదు పితామహుడు మా భీష్ముడు అతను కూడా మౌనంగా వహించేటువంటి పరిస్థితిని ఎవరు తెచ్చారు న్యాయానికి తనే తెచ్చాడు కానీ ఎవడు తనందరితో నేను ఎవరు చెప్పుకోడు కదా కొడుకులు తెచ్చారు అనుకుందాం పో తండ్రి తల్లి గట్టివాళ్ళు అయితే కొడుకులు తారు లేదండి తల్లిదండ్రులు చాలా గట్టివాళ్ళేండి అయినా కూడా వాడు అది దాన్ని నమ్మాలి గీత తల్లి తండ్రి ఒకవేళ జాగ్రత్తగా ఎంతో క్రమశిక్షణతో ఎంతో ఇదిగా పెంచినా కూడా చెడిపోయినాడంటే ఇంకంతే అనుకోవాలి కానీ ఎప్పుడైనా తల్లి తండ్రినే మొట్టమొదట ప్రథమ గురువు ఎవరండి తల్లే కదండి అందుకనే సరే అది మనం ఈ పద్యం చాలా ముఖ్యం కాబట్టి కొడుకులు పుట్టరటంచు రవివేకుల్ జీవన భ్రాంతులై ఒకటి మన మనగుడు నిజానికి అవివేకులు అంటున్నాడు ఎవరైతే నాకు కొడుకు పుట్టలేదు కొంతమంది మరీ ఘోరం సంతానం కొడుకు పుట్టలేదని ఆత్మహత్యలు చేసుకునేవాడు లేదా ఆ తల్లిని ఆ ఇల్లాలని నానా హింసలు పెట్టడం ఇవన్నీ మనం చూస్తున్నాం అది చాలా దారుణమైనటువంటి విషయం అది కానీ ధూర్జటి పరిభాషలో కొడుకులు పుట్టలేదనేటువంటి శోకం దీనితోటి బాధతోటి శోకముతో ఏడ్చేటువంటి ఏడ్చేయని వేసాడు ఒక్కసారి కొడుకులు పుట్టర ఏడుతురు అన్నాడు వాడు ఏడుస్తున్నాడు రా పొదుగులు నా మీద పడి అంటుంది చూడండి మనం ఆ శబ్దాన్ని అనేక రకాలుగా వాడచ్చు ఏడుతురు అవివేకులు భ్రాంతులై అంటే ఎక్కడో ఏదో ఒక మోయింతరావు తట్ట నా వారసుడు నా తదనంతరం నా కురివి పెట్టేవాడు ఇట్లా రకరకాల రకరకాల మాటలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క మాట్లాడుతుంటాం మనం అంటే కొన్ని దేశాల్లో కొన్ని ఆచారాల్లో కొన్ని కొన్ని చోట్ల కొడుకే తండ్రికి ఈ కర్మ కాండంతా చేయాల్సిన పని లేదండి ఉన్నాయి కానీ మనకు మన ప్రాంతాల్లో ముఖ్యంగా కొడుకు అనేటువంటి వాడి అందులో పెద్ద కొడుకు అనేటువంటి వాడికి పితృ సమహ జ్యేష్ట అన్నారు అంటే పెద్దవాడిని తండ్రితో సమానంగా చూడమన్నారు కాబట్టి ఇటువంటివి మనకు పాతకుపోయినాయి ఒకవేళ మనం కాదన్నా కూడా పిచ్చివాడు వాడు అజ్ఞానంతో మాట్లాడుతున్నారంటారు కాబట్టి కానీ ధూన్యటి వీళ్ళు ఏదో ఏదో ఊహించుకొని ఏదో ఆలోచించుకొని మనసులో నేను పోయిన తర్వాత ఎవరు నన్ను తీసేస్త తీసేస్తారంటాం తీసేస్తారో నాకు ఎవడు గురివి పెడతాడో నన్ను ఎట్లా ఏ విధంగా నా జీవితం మున్సిపాలిటీ గతయితే ఇట్లా మాట్లాడుతుంటారు తప్పది జీవన భ్రాంతులై అని వెంటనే గుర్తొచ్చి కొడుకులు పుట్టరే కౌరవేంద్రునకు అనేకులు అందరికీ ఏదో మామూలుగా ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో లేదా నలుగురో అయితే ఆ కౌరవేంద్రునకు ఆంబికేయుడికి ఆ సత్యవతి పౌత్రుడు మామ సత్యవతి పౌత్ర కొడుకులు పుట్టరే కౌరవేంద్రుడకు అనేకులు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి మరి వంద మంది కొడుకులు వారిచే ఏ గతుల్ వడసెన్ గాంధారేయ ప్రథమా అంటాడు నాటకంలో గాంధారేయ ప్రథమ అంటే వీడిని మన దుర్యోధను గురించి మాట్లాడుతూ వీడువాడు అనకూడదు ఇప్పుడు అదొకటి దుర్యోధన మహారాజు రారాజుని గురించి కాబట్టి ఆ కౌరవేంద్రుడకు ఇంతమంది పుట్టారు పెద్దవాడు సరే ఎంతటి సుగుణ రాశియో ఎంతటి వినయపరుడో మహావీరుడే కావచ్చు బలరాముడి శిష్యుడే కావచ్చు శాస్త్రాలు చదువుకోవచ్చు అధ్యయనం చేయొచ్చు ఏదో అన్నీ ఉన్నాయి అందువల్ల వారి చే ఏ గతుళ్ళు వడసన్ మరి ధృతరాష్ట్రుడి పని ఏమైంది చివరకు ఇంతకంటే ప్రపంచంలో ఘోరం ఉండదు అసలు తన కళ్ళ ముందే తనకన్న సంతానమే తాను పెంచి పెద్ద చేసిన సంతానమే ఒక్కొక్కడు కాబట్టి అంటే మేము ఇంకోటి అనొచ్చు అందరికీ ధృతరాష్ట్రుడి లాగానే అవుతుంది అసలు ధృతరాష్ట్రుడు అంత సంతానం ఎందుకుంటుంది సరే దాని కథ అసలు ఎంతమంది అట్లా ఎట్లాగన్నది అందరి అది అప్రస్తుతం పుత్రులు లేని ఆశుకునకున్ వాటిల్లేని దుర్గతులు మహారుహుడు ఎవరన్నా మనం గొప్పవాడు శాంతబరుడు చూడంగానే ఋషితుల్యుడిలాగా ఆ వాక్కు ఆ నవ్వు ఆ మోము వదంతం చేసినప్పుడు సుఖయోగిరా మహానుభావుడు రా అని రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాం మనం ఈ సుఖయోగి శుకుడితోటి అనేక మంది పెద్దవాళ్ళను ముఖ్యంగా అందరినీ కాదు పండితులైనటువంటి వాళ్ళను రాఘవాచార్యులు కేవీ రాఘవాచార్యులు గారిని గురించి నేను సుఖయోగిగా సంబోధిస్తూ ఒక పద్యం చెప్పాను పుత్రులు లేనియా శుకునకున్ వాటిల్ లేని దుర్గతులు అటువంటి ఆయనకు మరి సుఖ మహర్షికి దుర్గతులు ఏమైనా వచ్చినాయా ఇవాటికి కూడా సుఖ మహర్షి అగ్రస్థానం మహర్షుల్లో న్యాయానికి అంత గొప్పవాడు శమదమాది గుణగరిష్ఠుడు మరి మనకు కనపడ్డు మనం ఎన్ని గ్రంథాలు చదివినా కూడా కాబట్టి ఏమంటాడు చెడునే మోక్షపదం బపుత్రకునకు పుత్రుడు లేనంత మాత్రాన పుత్ర సంతానము లేనంత మాత్రాన వాడు వాడికి మోక్షం రాదు వాడు నరకానికి పోతాడు వాడు నానా కష్టాలు పడతాడు హాయిగా కూతుళ్ళందరూ కూడా చక్కగా తల్లిదండ్రులను చూసుకొని రక్షించి వాళ్లను ఉన్నతాసనాల మీద కూర్చోబెట్టినటువంటి వాళ్ళని మనం ఈనాడు ఎంతోమందిని చూస్తున్నాము ఎందుకు చెప్పాడంటే ఈ పదం ఒక మాట చెప్పాలి ఓ పుత్రులు లేనటువంటి తల్లిదండ్రులారా యోగ్యులైనటువంటి పుత్రులు ఉంటే సంతోషించండి అయోగ్యులైనటువంటి వాళ్ళు పనికి వాళ్ళ కోసం పరితపించకండి ചിദ്രൂപകാരുണ്യ ശ്രീകാളഹസ്തീശിദ്രൂപകാരുണ്യകൽപ്പുമാ